హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. టైం అయితే ఇప్పుడు 8 అవుతుంది దగ్గర దగ్గర. ఈరోజు రైడ్ వచ్చేసి కెమెరాలో కాదు గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ గో టు ద గోప్రో వ్యూ. ఏంది అది? ఏదా బండి? ఏదా మొత్తానికి ఈరోజు ఆడగలుగుతున్నాను చెప్పలేదు కదా. ఫస్ట్ వచ్చేసి రాపూర్. రాపూర్ అంటే రాపూర్ దగ్గర ఘాట్ ఉంది, అండ్ అగైన్ ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది, బాగుంటుంది లొకేషన్ అయితే మటుకు. అక్కడికైతే ఫస్ట్, అండ్ సెకండ్ అంటే అక్కడ రాపూర్ వాటర్ ఫాల్స్ అది కవర్ చేసుకొని పెంచలకోన టెంపుల్ ఉంది పక్కనే, 20 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అక్కడ నుంచి ఆ పెంచలకోన టెంపుల్కి వెళ్ళి, అండ్ అగైన్ థర్డ్ వచ్చేసి సోమశిల వెళ్ళాలి, సోమశిల డ్యాము. ఈ మూడు అయితే కవర్ చేయాలి ఈరోజు. ఇంకెక్కడ నుంచి 1.5 అవర్ అయితే పడుతుంది రాపూర్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి నెల్లూరు వెళ్ళి, నెల్లూరు నుంచి పొదలకూరు రూట్ మీద అయితే పోవాలి రాపూర్కి. డైరెక్ట్ నెల్లూరు వెళ్ళాకైతే కలుసుకున్నాం. లైట్గా వర్షం అయితే పడుతుంది, ఎండ అయితే అస్సలు లేదు ఈరోజు. ఇంకా డైరెక్ట్ నెల్లూరు వెళ్ళాకైతే కలుసుకుందాం. వెల్కమ్ టు నెల్లూరు సిటీ. నెల్లూరు టౌన్లోకి అయితే చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడైతే లాక్ చేయాలి ఆ టౌన్లో. ఫస్ట్ టైం కెమెరా పెట్టుకొని లాక్ చేయడం. ఇంకెక్కడ నుంచి మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది. సింగిల్ రోడ్ అయినా పొదలకూరు వరకు అయితే రోడ్డు బాగుంటుంది, ఆ తర్వాత కొంచెం బాగోదు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఎస్పీ గ్రౌండ్స్ దగ్గర అయితే ఉన్నాము. అటు సైడ్ పోతే జొన్నవాడ బుచ్చిరెడ్డిపాలెం అయితే వస్తుంది ఆ రూట్. అటు సైడ్ టౌన్లో నుంచి పోకుండా జొన్నవాడ అటు వెళ్ళే వాళ్ళు ఉంటే అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇది వచ్చేసి ఎస్పీ గ్రౌండ్స్, కలెక్టర్ ఆఫీస్ ఆ రోడ్డు. కొంచెం ఒక 10 కిలోమీటర్స్ వరకు అయితే ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా తర్వాత ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఈ ఊర్లో ఆగాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఊరు చివరి ఆడన్నా ఆగి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని, అండ్ అగైన్ స్టార్ట్ అయిపోవడమే. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ పోవాలి. ఇటు సైడ్ అయితే పెంచలకోన ఆదుర్పల్లి అది వస్తుంది, సోమశిల ఆదుర్పల్లి పెంచలకోన అన్ని ఇటు సైడ్ అయితే పోవాలి. మనం వచ్చేటప్పుడు ఇటు సైడ్ నుంచి వస్తాము. ఇప్పుడైతే రాపూర్ వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్. ఇక్కడ నుంచి రాపూర్ 30 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక 2 కిలోమీటర్స్ కూడా అయితే రాలేదు. ఇక్కడ చిన్న ఊర్లో అయితే టిఫిన్ షాప్ ఒకటి కనిపించింది, తినేద్దామని. అయితే ముందల రాపూర్లో కేసెస్ ఉంటాయి, అండ్ అగైన్ ఆ తర్వాత వెళ్ళేదంతా అడివి కాబట్టి ఇంకా ఏమి ఉండవు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాం, అండ్ అగైన్ రైడ్ కూడా అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు కడుపు నిండా ఫుల్గా అయితే తిన్నాం. బిల్ ఎంత అయిందంటే 45 రూపీస్. మామూలు తినలేదు అసలు. నేనైతే హెవీగా తిన్నా, ఇంకా మధ్యాహ్నం కూడా తినబడలే అంత తిన్నా. చాలా తక్కువలో అయితే అయిపోయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. అండ్ ఇంకా ఇక్కడ నుంచి రాపూర్ అయితే 25 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్ ఒక అబ్బాయి అయితే జాయిన్ అవుతాడు. పెట్రోల్ అయితే రీఫిల్ చేయించుకున్నాం, లో ఫ్యూల్ లెవెల్ చూపిస్తుంది. నా ఫోన్పే ఉందా? మంచిది. ఎస్ఆర్ అయితే బాగుంటుంది అని నా పెట్రోల్, చూద్దాం మరి ఏమాత్రము. చాలామంది అయితే చెప్పారు ఎస్ఆర్ రిలయన్స్ బాగుంటాయని. రిలయన్స్ అయితే చాలాసార్లు కొట్టించా కానీ ఎస్ఆర్ ఫస్ట్ టైం కొట్టేయడం. పెట్రోల్ అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్, ఇంక ఇబ్బంది లే. ఈ సైడ్ ఈ పైన రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది కొత్తగా వేసారు. బద్దివేలు టు కృష్ణపట్నం పోర్ట్ డైరెక్ట్గా 6.5 కిలోమీటర్స్ అంత మొత్తం టనల్. దాంట్లో హైలైట్ ఏంటంటే అది ప్రిస్టేజియస్గా తీసుకొని 2 ఇయర్స్లో అయితే కంప్లీట్ చేశారు. ప్లాన్లో అయితే ఒక సడన్ చేంజ్, అన్ఎక్స్పెక్టెడ్ కండలేరు డ్యాము. రోడ్డు మీద వెళ్తుంటే మాకు బోట్ అయితే కనిపించింది, ఇక్కడ వాళ్ళని అడిగాము వెళ్ళొచ్చు అని చెప్పారు లోపలికి. అసలు కండలేరు డ్యామ్ ఉందనే మాకు ఇక్కడ తెలియదు. ఇక్కడ నుంచి డ్యామ్ అయితే లోపలికి 2 కిలోమీటర్స్ అయితే పోవాలా. యా ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. రోడ్డు అయితే పర్లేదు, నేల మీదే ఉంది. ఇంకా డైరెక్ట్ డ్యామ్కి వెళ్ళాకైతే కలుసుకుందాం. మొత్తానికి ఈరోజు ఒక డ్యామ్ కవర్ చేద్దాం అనుకొని వస్తే 2 డ్యాములు తగిలి. మామూలుగా లేదు. డైరెక్ట్ డ్యామ్కి అయితే బండి వేసుకెళ్ళిపోవచ్చు అంట, ఇక్కడ వాళ్ళని అడిగాము. ఒక్క లుక్ అయితే వేసుకోండి అదిరిపోతుంది, మామూలుగా కాదు. అసలు మన నెల్లూరులో ఇంత మంచి ప్లేస్ ఉందని అయితే ఊరి తెలీదు. ఒక్కసారి చూడండి, మా జారిందంటే డైరెక్ట్ డ్యామ్ లోకే. బ్యాక్ సైడ్ అయితే రోడ్డు కనిపిస్తుంది కదా, కెమెరాలో కనిపిస్తుందో లేదో మరి. అట్లా వెళ్తా ఉంటే సడన్ గా కండలేరు ప్రాజెక్ట్ అని అయితే బోర్డు కనిపించింది. ఒకసారి అయితే వ్యూ చూసుకుంటే ఎన్ని నుంచి అదిరిపోయింది. ఒక లుక్ అయితే వేసుకోండి.
టైర్ల కండిషన్ అయితే ఒక్కసారి చూడండి ఎట్టుందో. ఒక 1 inch లావు మందం అయితే మట్టి పట్టేసింది. మొత్తం వచ్చిన రూట్ అంతా అదే. వెనకాల పక్క అయితే మరీ దారుణం. వెనకాల కూర్చుని మా ఫ్రెండ్ మీద పడింది మట్టి. చూడొచ్చు ఇది పరిస్థితి. ఓ 20 minutes హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి అండ్ అగైన్ రాపూర్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. టైం అయితే ఎక్కువ లేదు మనకి, లేదంటే ఇంకా ఎక్కువసేపు అయితే ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఆ టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. టైమ్ లాప్స్ అయితే నాకు తెలిసినంత వరకు అదిరిపోయి ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా కవర్ చేయాల్సింది అయితే చాలా ఉంది. మీరు చూడవచ్చు అక్కడ ఫ్యామిలీస్ అందరూ అయితే వస్తున్నారు. వీకెండ్గా ఇది ఒక ప్లేస్కి కూడా రావచ్చు నెల్లూరు వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే నెల్లూరు వాళ్ళనే కాదు నెల్లూరు డిస్టిక్ వాళ్ళు కానీ ఇంకెవరైనా. క్యాంపింగ్ అయితే ఇక్కడ పర్మిషన్ లేదు. ఇందాకే బోర్డు చూసా, క్యాంపింగ్ అది చేసుకోవడానికి పర్మిషన్ అయితే లేదు ఇక్కడ. చూడవచ్చు ఆ కింద కారు, మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చారు టైం స్పెండ్ చేయడానికి. ప్రశాంతంగా భోజనాలు ఇంటికాడ నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి తిని ఈవినింగ్ దా టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి రోడ్లో పోవాలంటే ఖచ్చితంగా ఆఫ్ రోడ్ బండి అయితే ఉండాలి. హిమాలయన్ కానీ అడ్వెంచర్ కానీ ఇట్లాంటివి ఉండాలి, లేదంటే గ్లామరస్ స్ప్లెండర్ అయినా ఉండాలి. అవి తప్ప ఈ రోడ్ని ఈ రోడ్ డ్యూకులు పనికిరావు. ఓకే బ్యాక్ టు ద సేమ్ రూట్. ఈ పాటికి రాపూర్లో అయితే ఉండాలా. వెనకాల టైర్ ఇట్ట ఇట్ట జారుతూ ఉంది. బండికి వెనకాల టైర్కి బురద పట్టేసింది. దానివల్ల కొంచెం దూరం వెళ్ళగానే ఫ్రీ అయిపోద్దిలే. వెనకాల మా ఫ్రెండ్ మీద పడుతుందంట అదంతా. వెనకాలే కొట్టుకుంటే వెళ్తున్నా, టైం లేదు ప్రస్తుతానికి. నా కోసం మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది రాపూరు పెంచలకోన రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి రాపూర్ సిటీ అయితే వచ్చేస్తాం. ఆల్మోస్ట్ ఎంటర్ అవుతున్నాం. 1 kilometer అయితే ఉంటుంది. మా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి అయితే వస్తాడు. అల్లాడ కొండ బుడ్డి కొండ గోపురంలో కనిపిస్తుందా కనిపించవచ్చు. ఆడైతే టనల్ వేశారు. 6.5 kilometers టనల్. అది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ టనల్. అది రోడ్వే కాదు, రైల్వే టనల్. మళ్ళీ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ ఆ రైల్వే మొత్తం. ఆడైతే రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ రైల్వే ట్రాక్ ఆ టనల్ ద్వారా అయితే అవతల వెళ్ళొద్ది. కడప డిస్టిక్లోకి వెళ్ళొద్ది. ఈ కొండలు దాటామంటే ఇంకా కడప డిస్టిక్. మా ఫ్రెండ్ అయితే వచ్చాడు మీట్ అవ్వడానికి. తనే ఇప్పుడు మనకి రూట్ చూపించేది. విఆర్ఓనే కదా, విఆర్ఓ ఊరికి. మా బ్యాచ్లో ఫస్ట్ జాబ్ కొట్టింది ఇక్కడ. ఈ ఘాటు పేరు ఇది కాదుగా వాటర్ ఫాల్సా. రాపూర్ దాటినామంటే ఘాట్ రోడ్ ఇది. ఒక్కసారి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే వస్తుంది. గెట్ రెడీ. మొత్తం అటు నుంచి ఇటు 180 degrees మొత్తం కొండలే. నాకు తెలిసి ఈ ఘాట్ రోడ్లు అయితే నైట్ 10 తర్వాత అనుకోండి, 10 తర్వాత 12 తర్వాత పర్మిషన్ అయితే ఉండదు. ఘాట్ అయితే క్లోజ్ చేసేస్తారు. సేమ్ శ్రీశైలం ఘాట్ లెక్క. వచ్చేసాం ఆల్మోస్ట్. ఘాట్ ఎక్కేస్తున్నాం ఇప్పుడు. అడవి అయితే బాగుంది, మరీ అంత తిక్కు కాదు కానీ సరిగ్గుంది. మామూలుగా లేదురా, అద్దిరిపోయింది అంతే. ఫుల్ వాటర్ పడే టైంలో వస్తే ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఇంత కాలవ. ఫ్రెష్ వాటర్ అయితే ఫ్లో అవుతాయి. ఇక్కడ అసలు టైం ల్యాప్సే పెట్టవల్ల, కళ్ళ ముందర పోతున్నాయి క్లౌడ్స్ అయితే. సరైన హెయిర్పిన్ బెండ్స్ ఉన్నాయి. హెయిర్పిన్ బెండ్స్ అనకూడదు, కరువుస్ ఉన్నాయి సరిగ్గా. మన వాళ్ళు అయితే గైడ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అయితే వెనకాల కొంచెం బ్యాక్ సైడ్ కట్ అయిపోయాము. ముందర ఇంకొక మంచి లొకేషన్ ఉంది. ఒక 7 kilometers వెళ్తే కడప డిస్టిక్ ఎంటర్ అవుతామంట. అక్కడ దాకా వెళ్తే సరైన వ్యూస్ ఉంటాయని అన్నారు. సరే ఆడ దాకా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ అగైన్. ఇదిగో ఏంది అదే, నువ్వు ఆడుంటా. ప్రజెంట్ ఇప్పుడైతే మనం రాపూర్ ఘాట్ రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ సరైన లొకేషన్ అయితే కనిపించింది, అందుకని అయితే ఆగాము. బ్యాక్ సైడ్ అయితే వాటర్ ఫాల్స్, కానీ ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే కడప రూట్, కడప బార్డర్ అయితే వస్తుంది. ఆ బార్డర్ దాకా వెళ్ళేసి వచ్చేద్దామని అయితే
తొందరగా వెళ్తున్నా. బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా అట్లా మొత్తం కడూరు రోడ్లు అయితే వచ్చాం ఇక్కడ వరకు. ఒకసారి లొకేషన్ అయితే చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. అయితే వచ్చాం కానీ ఇక్కడ ఎక్కడ ఏ ప్లేస్కి ఎట్లా పోవాలి ఈ ప్లేసెస్ అన్నీ ఆడుంటే అయితే మాకైతే ఐడియా లేదు. మా బీటెక్ ఫ్రెండ్ అయితే రాకేష్, మీట్ మిస్టర్ రాకేష్. హాయ్ ఫ్రెండ్స్, మాస్క్ ది. రాపూర్కి విఆర్ మన వాళ్ళు ఎవరన్నా వీడియో చూస్తున్నా వచ్చేయండి, చూసుకుంటాడు. తనైతే తీసుకొని వచ్చాడు. ప్లేసెస్ అయితే అద్దరిపోయే మాలు లేదు. ఇంకోడైతే దాంకొని ఉన్నాడు, చూపిస్తాను చూడండి. మీట్ మిస్టర్ సుజిత్. హాయ్. మాతో పాటే ప్రస్తుతానికి ఖాళీ పని బాట లేదు, వస్తాను అన్నాడు, అందుకని తీసుకుని వచ్చాం. ఊరికే అన్నాం సరదాగా అందరం కలిసి చాలా రోజులు అయిందని చెప్పి కలుద్దాం అని అయితే అనుకున్నాము. అండ్ అగైన్ ఇప్పుడు వెనకాల కడప బార్డర్ దాకా అయితే వెళ్ళి ఆ బార్డర్ దగ్గర కొన్ని వ్యూస్ అయితే చూసుకొని అండ్ అగైన్ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. నిన్న దాకా అయితే హెవీ వర్షాలు పడ్డాయంట, ఈరోజు మా లక్ కొంచెం బాగుంది. ఒరే 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 ఒరే, ఇది స్లో మోషన్ రా, కన్ఫర్మ్ దొరికావా? సరిగ్గా ఉంది నుంచి అయితే లొకేషన్. పెంచలకోన ఫారెస్ట్, ఇదంతా వెలిగొండ ఫారెస్ట్. పోతే ఏమైద్ది అంతే కదా, టెర్రరిస్ట్ ఇల్లు ఏమంటారు చెప్పలేవు. చల్లగా ఉంది అయితే, సేమ్ తిరుపతి ఘాటేగా, తిరుపతి ఘాటు ఆ ఫీలింగ్ ఉంది. కానీ బాబా రే, హాయ్. ఓ అదిరిపోయింది, ఇంక ఎన్ని లొకేషన్స్కి అదిరిపోయిందని నేను చెప్పాలో, కానీ మీకైతే ఇసుకుపడుతుంటా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ సరిగ్గా ఉన్నాయి కాబట్టి సరిగ్గా ఉన్నాయని చెప్పాలా. రోడ్ ఎండింగ్ ఈ రోడ్ ఈ గట్టుగట్టు ఉంటారు కదా దాని మీద, రోడ్ ఎండింగ్ ఈ గట్టుగట్టు ఉంటారు కదా దాని మీద అయితే ఎక్కాము. పక్కనంతా లోయ, ఆ కింద చూడవచ్చు ఎంత లోతునుందో లోయ. గోప్రోలో అంత కనిపించవచ్చు కానీ ఒకసారి ఫోన్ వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఫోన్ వ్యూలోకి వచ్చేయండి. సరిగ్గా ఉంది లొకేషన్ అయితే మటుకు, మామూలుగా కాదు. ఈరోజుకైతే థంబ్నైల్ దొరికేసింది, అట్టుంది లొకేషను. ఏమున్నాయి పైన అయితే మబ్బులు హెవీగా ఉన్నాయి, వర్షం పడే ఛాన్స్ అయితే 100% ఉంది. నా విషయంలో డౌటే లే, ఈరోజు వర్షం పడాలని కోరుకుంటున్నా. ఈ క్లైమేట్ చల్లగా ఉంది, క్లైమేట్ అయితే మటుకు. పాపా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పడ్డామంటే లోయలో ఉంటాం, డౌటే లే. ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ ఘాట్లోనే హయ్యెస్ట్ పాయింట్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు మనం ఉన్న ప్లేస్ అంతా వచ్చి నెల్లూరు డిస్టిక్, అండ్ ఇంకా ముందలంతా కనిపించేది మొత్తం కడప. బ్యాక్ సైడ్ అయితే బోర్డు చూడొచ్చు, కడప జిల్లా సరిహద్దు. ఓకే, ఇంకా నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నెక్స్ట్ ఇంకా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అక్కడ ట్రెక్కింగ్ అంతా ఉంటుంది. మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళి కవర్ చేసుకున్న ప్లేసెస్ కూడా చాలా అంతే ఉన్నాయి. ఆ తర్వాత
సో నేను దీన్ని రెండు పార్ట్లకి అయితే చేస్తాను, పార్ట్ టూ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'm sorry.